ఒక హాస్టల్ నందు ప్రతిరోజు ఉదయం టిఫిన్లో ఉప్మాని వడ్డించేవారు. హాస్టల్లో ఉండే 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజు ఫిర్యాదు చేసేవారు. కానీ మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఇక రోజు ఆ టిఫిన్ చేసి వండి పెట్టడం జరుగుతుంది. ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది. 18 మంది మసాలా దోశ, 16 మంది ఆలు పరోటా, 14 మంది రోటీ సబ్జీ, 12 మంది బ్రెడ్ బటర్, 10 మంది నూడిల్స్, 10 మంది ఇడ్లీ సాంబార్. కావున ఓటింగ్ ఫలితాల ప్రకారం ఉప్మాకు అత్యధిక ఓట్లు పడటం వలన మరలా అదే ప్రతిరోజు వడ్డించబడుతుంది. గుణపాఠం: 80% జనాభా స్వార్థంతో విభజించబడి చెల్లా చెదిరే దిక్కులు చూస్తున్నంతకాలం 20% మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు. ఇదొక నిశ్శబ్ద సందేశం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.